మహర్షులు ఎంత గొప్పవారు కేవలం సహస్రనామాలని ప్రక్రియ ద్వారా మనకు ఎంత ఉపకారం చేశారో అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఆ దేవతకు సంబంధించిన ఒక మంత్రము ఒక యంత్రము ఒక రూపము ఒక ఆరాధన విధానము సహస్రనామము ఉంటాయి ఇక్కడ ప్రతి దేవతకి ఇది ఒక పద్ధతి దానితో మనం ఆ దేవత అనుగ్రహం పొందడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది సహస్రనామ అర్చన వల్ల ఒక్కొక్క సహస్రనామం మహర్షులు అందించిందే తప్ప మానవులు ఎవరూ సమకూర్చినది కాదు మనకి విష్ణు సహస్రనామం ఎవరు ఇచ్చారయ్యా అంటే భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండగా కృష్ణ పరమాత్మ ఇచ్చిన శక్తితో ఆయన ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా భారతంలో మనకు కనబడుతున్నది అంటే భీష్ముడు ఉపదేశించాడే కానీ సహస్రనామాలు ఆయన తయారు చేయలేదు ఆయనే చెప్పాడు ఈ సహస్రనామాలు ఋషిభి పరిగీత అని తాని వక్ష్యామి భూతయే అంటూ ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని అని కూడా పేర్కొన్నాడు మహానుభావుడు అంటే ఋషులు గానం చేసిన 1000 నామములు వేదవ్యాసులు వారు ఒక దగ్గర సమీకరణ చేశారు ఆయన ఒక మహర్షి అందుకు ఋషులు ఇచ్చిన నామాలు ఎలా గుదిగుచ్చి మాల చేయాలో మరో మహర్షికి తెలుసు ఆయన వ్యాసులు వారు ఈ మంత్ర రాసిన భీష్మ పితామహుడు అలా ప్రతి సహస్రనామాన్ని మహర్షులు తపశ్శక్తితో దర్శించినటువంటి దివ్యమైన శబ్ద రాశితో సమకూర్చుతారు అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నామాలు తయారు చేయలేరు ఎవరు పడితే వాళ్ళు 1000 నామాలు 108 నామాలు కూర్చలేరు ఋషులు తపశ్శక్తి చేత వారి యొక్క ప్రజ్ఞ అతీంద్రియ స్థాయికి వెళుతుంది ఆ దివ్యమైన ప్రజ్ఞకి దివ్య శబ్దాలు వినబడతాయి వాటినే మంత్రాలు అంటారు ఆ మంత్రాల్లో చెప్పబడ్డ దివ్యనామాలు ఒక చోట సమీకరిస్తే అవే సహస్రనామాలు అవే అష్టోత్తర శతనామాలు మనం అవి చదివి ఆనందించడమే కానీ వాటి గురించి కొంతమేరకు అర్థం తెలుసుకోగలమేమో కానీ దాని శక్తిని వ్యాఖ్యానించగలిగే శక్తి ఎవరికీ లేదు ఎందుకంటే అవి సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపాలు ఇక్కడ ఒక్క నామం ప్రస్తావన చేసినా ధన్యులమవుతాం అందుకే నామపారాయణ ప్రీత అనే నామం మనకు లలితా సహస్రనామాలు ఉన్నది అమ్మవారికి నిత్యం నామపారాయణ చేస్తే సంతోషిస్తుంది ఆ తల్లి ఆ తల్లి సంతోషిస్తే మన బ్రతుకంతా కూడా ధన్యమైనట్లే అయితే నామపారాయణం అంటే ఏమిటి రోజు చదువుతున్నానండి అంటే ఒక ఆవిడ ఇంకావిడ పుస్తకం కూడా చదవకుండా చదవగలనండి అటు నుంచి ఇటే కాదు ఇటు నుంచి అటు కూడా చెప్పగలనండి అన్నది ఇవంతా పారాయణే అంటారా కాదంటారా పారాయణే సందేహం లేదు కానీ పూర్తిగా పారాయణ అంటే మాత్రం మొత్తం చెప్పగలగడం మాత్రమే కాదమ్మా పారాయణ అనే మాటకు పెద్దలు ఇచ్చిన అద్భుతమైన అర్థం ఏంటంటే భావన స్ఫూరకంగా అంటే భావనతో సంపూర్ణంగా దాన్ని మనం అవగతం చేసుకోగలిగి అనుభవించగలిగితే దాని పేరు పారాయణ ఒక్కసారి అలా గ్రహించగలిగినా కొన్ని 1000 మార్లు చదివిన దానికంటే గొప్ప ఫలితం వస్తుంది కనుక రోజూ వల్లి వేయడమే పారాయణం అని కాకుండా పారాయణం అనే శబ్దం పరాయణ అనే శబ్దం నుంచి ఉత్పన్నమైంది పరాయణమే పారాయణం అంటే ఇది నన్ను తరింపజేస్తుంది అనేటువంటి శ్రద్ధతో దాన్ని మనం దిక్కుగా పట్టుకోగలిగితే అది పారాయణం అవుతుంది అంటే పరిపూర్ణమైన నమ్మకంతో అనుభూతితో భావనాత్మకంగా మనం దాన్ని అనుష్ఠానం చేయగలిగితే దాన్ని పారాయణ అంటారు ఇక్కడ కనుక ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణ ఈ 5 రోజులు మనం చేసుకోబోతూ ఉన్నాం అంతేగాని నేను ప్రవచనం చెప్తుంటాను మీరు వింటున్నారు అని కాకుండా మీరు నేను కలిసి లలితాదేవిని సహస్రనామాల రూపంతో ఈ 5 రోజులు ఉపాసన చేసుకుంటాం అమ్మవారి అనుగ్రహం పొందబోతున్నాం సిద్ధమే ఆ పరమేశ్వరుడైన సదాశివుని యొక్క శక్తి జగదంబ ఆ జగదంబ యొక్క నామాల వైభవం చెప్పుకోబోతున్నాం ఇక ఈ వేదిక అద్భుతమైనటువంటి శ్రీ విద్యా చక్ర శక్తితో కూడుకున్నది అయిపోయింది అందరం కూడా లలితమ్మ భక్తులమయ్యాం అమ్మ అనుగ్రహాన్ని పొందబోతున్నాం ఆ జగన్మాతకి నమస్కరిస్తూ ఆ వైభవాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నాం లలితా సహస్రనామములకి వ్యవహారంలో మనం లలితా సహస్రనామ స్తోత్రం అంటాం కానీ గ్రంథంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరున్నది ఇంకా ఏ సహస్రనామాలకి ఈ పేరు లేదు అదేమిటంటే లలితా రహస్యనామ సహస్రము అసలు దీని పేరు అది హైగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి ఉపదేశించిన విద్య లలితా సహస్రనామ విద్య ఆయన దీని గురించి చెప్తూ లలితా రహస్యనామ సహస్రం అని ఆయన తన నోటితో అన్నారు ఇక్కడ అంటే ఇవి రహస్యనామములు అని ప్రత్యేక దీనికి ఇచ్చారు ఇక దేనికి ఇది లేదండి ఇక్కడ ఎందుకు అలా అన్నారో కూడా ఆలోచిద్దాం చెప్తున్న వారెవరు సాక్షాత్తు హయగ్రీవస్వామి హయగ్రీవస్వామి అంటే
నారాయణుడు ధరించినటువంటి గురుస్వరూపము, సాక్షాత్ భగవంతుడు ధరించిన గురుస్వరూపం అంటే బ్రహ్మకి సృష్ట్యాదియందు వేదములు ఇచ్చినటువంటి వాడు అయగ్రీవ స్వామి. కానీ వేదాలు ఇచ్చిన అయగ్రీవుడు లలితా సహస్రనామాలు ఇచ్చారంటే అర్థం ఏంటి? వేదాలు ఎంత గొప్పవో లలితా విద్య అంత గొప్పది అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావం ఇక్కడ. అలాంటి ఈ లలితా సహస్రనామం అయగ్రీవ స్వామి సాక్షాత్ విష్ణు ఆయన ఇచ్చాడు. ఇచ్చింది ఎవరికి? అగస్త్య స్వామి వారికి. త్యాగరాజస్వామి ఒక మాట అంటారు, దేని గురించైనా చెప్పేటప్పుడు ఎవరు ఎవరికి చెప్పారో తెలుసుకుని అప్పుడు మాట్లాడండి దాని గురించి, లేకపోతే అదేదో సామాన్యం అనిపిస్తుంది. ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము చేయవే. చెప్పిన వారెవరు? సాక్షాత్ నారాయణుడు. వింటున్న వారెవరు? అగస్త్య మహర్షి. అటువంటి వారు, అటువంటి వారికి చెప్పిన విద్య అంటే సామాన్యమా? అసలు లలితా సహస్రనామం అగస్త్యుల వారికి చెప్పిన తీరే చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ అగస్త్యుల వారు మొత్తం అన్ని క్షేత్రాలు పర్యటన చేస్తూ లోకక్షేమం కోసమై తపిస్తూ భయంకరమైన కలియుగం వచ్చింది, మానవులు అల్పబుద్ధులు అల్పాయుష్కులై తిరుగుతూ ఉంటారు, వీళ్ళు తరించేది ఎలా అని బాధపడ్డట అగస్త్య మహర్షి. మనం మన కోసం బాధపడతాం, మహర్షులు లోకం కోసం బాధపడతారు. అది మనకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా. లోకానికి క్షేమం కలిగించడం ఎలాగా? ఎందుకంటే కలియుగం ఎంత భయంకరమైనది అంటే అజ్ఞానం బాగా ఉంటుంది, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకునే దుర్లక్షణం ఉంటుంది, అది మరీ ప్రమాదం. ఎందుకంటే అజ్ఞానం గుర్తిస్తే కొంత నయమండి, కానీ అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుని అహంకరించేటువంటి జీవులు మసలే కాలం కలియుగం. అల్ప శరీరాలు, అల్పాయువులు, అల్పబుద్ధులు, మిడిసిపాడుతనాలు ఎక్కువ, అనేక రకాల కొత్త కొత్త రోగాలు వీటితో బాధపడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తున్న వాటికి ఇంకా ఇంకా అధోగతులకు వెళ్ళడమే కానీ సద్గతులకు వెళ్ళే అవకాశం లేదే, వీళ్ళు తరించేది ఎలాగా అని మహానుభావుడు ఆలోచన చేస్తూ చేస్తూ మన దక్షిణాపథం వైపు వచ్చి కాంచీపురంలో తపస్సుకు ఉపక్రమించాడు తాను లోపాముద్రా సహితుడై అగస్త్య మహర్షి. ఆయన తపస్సు చేస్తే తపస్సుకు సంతోషించి సాక్షాత్కరించినది ఆదినారాయణుడు గురుస్వరూపంగా గోచరించాడు. అదే అయగ్రీవ స్వరూపం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లల చేత కూడా చదివిస్తారు ఇది. ఇక్కడ శివుడు ధరించిన గురు రూపం దక్షిణామూర్తి, విష్ణువు ధరించిన గురు రూపం హయగ్రీవస్వామి. మనం గత ఏడాది దక్షిణామూర్తి వైభవం చెప్పుకున్నాం. శివుడైనా విష్ణువైనా ఒకటే పరమేశ్వరుడు, దక్షిణామూర్తి అయినా హయగ్రీవస్వామి అయినా ఒకటే ఆచార్యమూర్తి. గురువు ఎప్పుడూ మనకు కావలసిన జ్ఞానం ఇస్తాడు. అందుకే అగస్త్యుల వారికి జ్ఞానం అక్కడ అందించడం కోసమని విష్ణువు గురు రూపం ధరించి కనబడ్డాడు. అంతేగా నరసింహ రూపమో రాముడు రూపమో కృష్ణుడు రూపమో ధరించలేదు. ఎప్పుడు ఏది అవసరమో దానికి తగ్గ రూపాన్ని ధరిస్తాడు. ఇప్పుడు జ్ఞానం బోధించాలి కనుక ధరించిన రూపం ఏది? హయగ్రీవ స్వరూపం. ఆ హయగ్రీవ అవతారం చూపించి అగస్త్యుల వారితో అంటున్నాడు ఆయన, నువ్వు ఎందుకు తపస్సు కూర్చున్నావో నాకు తెలుసు. ఈ కలియుగంలో తరింపజేసే విద్య జగన్మాతను ఉపాసించే విద్య. ఎందుకంటే తల్లి ఒక్కతే పిల్లాడు ఎలా ఉన్నా కూడా క్షమించి వాడిని బాగు చేసి సుధరాయించగలదు. ఇంకెవరికి అటువంటి కారుణ్యం ఉండదు. అవునా లేదా అండి? ఇక్కడ పిల్లాడు చెడిపోతే ప్రపంచం విడిచిపెడుతుంది కానీ అమ్మ విడిచిపెట్టదు. బుద్ధి చెప్పైనా సరే వాడి కోసం ఏడుస్తుంది, వాడిని అనుగ్రహిస్తుంది, వాడు బాగుపడాలని తపన పడుతుంది. అవునా లేదా? మామూలుగా లోకంలో మనం చూసేటువంటి అనుబంధాల్లోనే మాతృప్రేమను మించింది లేదు. అలా కలియుగంలో తరించాలని తపన పడిన వాళ్ళకి తరించే అవకాశాలు లేవు అంటే తల్లి అని ఆ జగన్మాతను ఉపాసించగలిగితే ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది అయ్యా. అందుకే ఆ తల్లి కలికల్మషనాశిని అని నామం మనకు కనబడుతున్నది. సహస్రనామాల్లోనే కాకుండా త్రిశతిలో కూడా కనబడుతున్నది ఇక్కడ. అందుకని కలియుగంలో ఆ జగన్మాత అయినటువంటి లలితాదేవిని ఆరాధించడం శ్రేష్టము అని చెప్పారు ఇక్కడ. విశేషించి విష్ణువుని ఆరాధించడం శ్రేష్టము, శివుని ఆరాధించడం శ్రేష్టమని కూడా ఉన్నాయి వాక్యాలు. దానికి ఉన్నది మొత్తానికి భగవద్ ఆరాధన కలియుగంలో చెయ్యాలని దీని తాత్పర్యం. అందున విష్ణువు శివుడు అంటే అది పురుష రూపం. సృష్టి స్థితులు లయలు చేసేటువంటి పరమాత్మ పురుషుడా స్త్రీయా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? పురుషుడా స్త్రీయా?